ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కాసేపట్లో తొలి కేబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్ లో కీలక చర్చ నిర్వహించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కాసేపట్లో తొలి కేబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్ లో కీలక చర్చ నిర్వహించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కాసేపట్లో తొలి కేబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. మరి కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక తొలి సమావేశంగా కూడా ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు జరగబోతున్న ఈ కేబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాల పైన కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుతుగా పదవి బదిలీ చేపట్టిన సమయంలో 5 సంతకాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఉందో చేశారు. వాటికి సంబంధించి కేబినెట్ ఆమోదం రాబోతా ఉంది. ఇక రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు యొక్క పురోగతి, వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిధుల సమీకరణ అంశాలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక అక్రమాలకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి కూడా ఇప్పటికే కొంత ప్రాథమికంగా ఏదైతే కొన్ని చర్యలు చేపట్టారు, వాటికి సంబంధించి అంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల సమీకరణ ఇతర అంశాలపైన కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశాలు కనిపిస్తోంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కూడా బడ్జెట్ కు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకుంటారనే దాని మీద తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాలు ఏవైతే ఉన్నాయో, అన్నా కడ్డిల పునరుద్ధరీకరణ, అదేవిధంగా పెన్షన్ల పెంపు, వీటితో పాటు స్కిల్ సెన్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇతర అంశాలకు సంబంధించి కూడా మంత్రివర్గ భేటీలో ఆమోదం రాబోతా ఉంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా 4000 రూపాయల పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో సామాజిక పెన్షన్ దారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందించబోతా ఉంది. గడిచిన 3 నెలలకు 1000 రూపాయలు చొప్పున అదనంగా కూడా కలిపి 7000 రూపాయలు జూలై 1వ తేదీ నుంచి అందించేయడానికి కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. దీని మీద ఏదైతే కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకా మెగా డిఎస్సికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. 16000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ విషయంలో కూడా ఆయన నిర్ణయం చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా రాబోతా ఉన్న పరిస్థితి ఉంది. ఇక వీటితో పాటు అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అనిల్, మరి అమరావతికి సంబంధించి డెడ్ లైన్ లోపే అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలపడం జరిగింది. మరి ఈ కేబినెట్ సమావేశంలో కమిటీల గురించి ఏవైనా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అమరావతి, పోలవరం ఈ రెండింటిని విషయంలో కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తోంది. పోలవరం పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పంటకు నీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన అయితే, రాజధాని అమరావతి పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మరొక ఆలోచన. ఈ 2 లక్షలను ప్రభుత్వం నిర్దేశించుకుని ముందుకెళ్తామని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా గతంలోనే చెప్పారు. వాటికి సంబంధించిన నిధుల సమీకరణ, పురోగతి విషయం పైన కూడా కేబినెట్ భేటీలో కూడా చర్చించి నిర్ణయం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్. We'll be right back.
టాలీవుడ్ సినీ నిర్మాత